కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స, ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. మంచి స్టోరీ ఏదైనా చెప్పండి. సవతి తల్లి, మామూలుగా సవతి తల్లి స్టెప్ మామ్ అనగానే మనకు ఒక దురుద్దేశం, బ్యాడ్ ఒపీనియన్ అంతే. ఎందుకంటే ఏ స్త్రీ తన పిల్లల్ని కాని వాళ్ళని పెంచలేదు అని అనిపిస్తుంది. రెండోది, సవితి కన్న పిల్లాడు అనే సరికల్లా వాడి మీద ఒక చిన్న చూపు ఉంటుంది. ఈవిడికి సొంతంగా పిల్లలు కలిగే సరికల్లా టాప్ ప్రయారిటీ తన సొంత పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. కానీ మనం లోకల్లో, మన చుట్టాల్లోనో బంధువుల్లోనో చూస్తాం, స్టెప్ మామ్స్ చక్కగా పిల్లల్ని చూసుకున్నది, నాలుగు ముచ్చటగా జరిపించింది, కనపడతారు అక్కడక్కడ. కాకపోతే ప్రపంచం నమ్మదు దాన్ని. పెంపుడు తల్లుల్ని నమ్ముతుంది, వాళ్లే తెచ్చుకుని పెంచుకున్నారనుకో పిల్లల్ని బాగానే పెంచుకుంటారు. అవును. కానీ సవితల్లి మాత్రం ఆ పిల్లల్ని చూడడం కోసమే ఆ ఇంట్లో ప్రవేశించినప్పటికీ ప్రపంచం నమ్మదు. అలాంటి ఒక కథ, ఓ పల్లెటూరులో ఒక రైతు ఉండేవాడట. అయితే అతనికి లేక ఒక కొడుకు కలిగాడు. పిల్లవాడు పుట్టిన కొద్ది రోజులకే భార్య చనిపోయిందట. ఈ పిల్లాడికి వెంకట అని పేరు పెట్టి పెంచుకున్నాడు. వీడికి ఏడాది ఏడాది వచ్చాక ఇక వాడిని, కాలు వచ్చిన పిల్లాడిని కాయలేకపోయేవాడు అతను. చుట్టుపక్కల వాళ్ళంతా అన్నట్ట, పెళ్లి చేసుకోరా, వెళ్ళం వస్తే పిల్లాడిని కొంచెం చూసి పడుకో, ముద్దొడికేసి పెడుతుంది, నిన్ను చూసుకుంటుందంటే ఆలోచించి ఆలోచించి బంగారు అని ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆ బంగారికి పిల్లలు కలగల, వీడిని చక్కగా చూసుకునేది. వీడు కూడా చిన్నమ్మ అని ముద్దుగా బాగుండేవాడు. తిండి పెట్టేది, బళ్ళోకి పంపించేది, నాలుగు చూపించేది. కొద్ది రోజు, కొంతకాలం తర్వాత తండ్రి కాస్త మరణించాడు ఆ రైతు. చుట్టుపక్కల అందరని పాపం వీడికి సవితి తల్లి అనేవాళ్ళు. వీడు మామూలుగా పింతలతో బాగుండేవాడు, చిన్నమ్మతో బాగుండేవాడు. ఎవరైనా పాపం వాడికి సవితి తల్లి అనగానే తన తల్లి సవితి తల్లి అనేది గుర్తొచ్చేది వాడికి. అప్పుడు ఆ పూటంతా ఆవిడ తనకి ఏం చేస్తుందో ఏం చెందుందో అవన్నీ గమనించేవాడు. రాత్రి నిద్రపోయాక మర్చిపోయేవాడు. వీడికి కొంత పైకి రాలేదు, వీడేం ఇంకా బాగా చదువుకోవట్లేదు అలా అన్నట్టుగా ఆ సొంత తల్లి అయితే శ్రద్ధగా చూస్తుంది, సవితి తల్లి ఆవిడేం చూస్తుంది అలా అనేవాళ్ళు. అన్నప్పుడు అవును, మా అమ్మ లేదు కాబట్టి నాకు చదువు బాగా రావట్లేదు, అంతేకాని తన చదువు బాగా రాకపోవడానికి తను చదవకపోవటం కారణమని వాడికి అనిపించేది కాదు. ఏమిట్రా ఈ మధ్య చిక్కిపోయావు, మీ సవితల్ని నీకు అన్నం పెట్టట్లేదా అని అడిగేవాళ్ళు. చుట్టుపక్కల ప్రజలకు కూడా అదొక రోగంగా ఉంటుంది. అవును అవును, ఇప్పటికీ ఉంటారమ్మా అలాంటి వాళ్ళు. వాళ్ళని నమ్మలేం మనం, అసలు సమాజాన్ని నమ్మలేని స్థితి వస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు. ఏదో వీళ్ళ ఐడియాలజీ వీళ్ళ ప్రకారం వీళ్ళు చేసేస్తూ ఉంటారు. అయితే వీడు ఇలా ద్వైతీ భావంతో అలా కొట్టుకుపోతూ ఉండేవాడు. ఉంటే సరే, ఏమైంది, వాళ్ళ ఆవిడ రోజు దీపం పెట్టుకుని దేవుడి దగ్గర ఏదో చదువుకునేది, ఎవరింట్లో పూజ, ఎవరిలోనూ పూజకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ప్రార్థిస్తున్నారు. అప్పుడు వీడికి తట్టింది, మా పిన్నమ్మ ఏం ప్రార్థిస్తుంది రోజు దేవుడి దగ్గర అని. ఆవిడ రోజు దీపం పెట్టుకుని దేవుడా అని ఏదో గొణిగేది. వీడు తను చచ్చిపోవాలనో, తన పైకి రాకూడదనో, తను పాడైపోవాలనో కోరుకుంటుందేమో పింతల్లి అని అనుమానం వాడికి. ఓరిని సరే ఒకనాడు శ్రద్ధగా విన్నాడు. ఆవిడ ఏం కోరుకుంది, అయ్యా దేవుడా, నా వెంకడు చీమలాంటి వాడుగా, ఆడదాని వాడిలాగా, ఆడదానిలాగా, ఆకలిగా, తాడుగా, కుండగా ఉండేలా చూడునాయనా అని దండం పెట్టుకుంటుంది. చీమ, ఆడది, ఆకలి, తాడు, కుండ, అర్థం కాల. చీమదొక బతుక, ఆడదానిదో జీవితమా? నాకెప్పుడు ఆకలి వేయాలని కోరుకుంటుంది ఏంటి మా పిన్ని? కుండ తాడు, కుండ తాడు, తాడేమిటి, కుండ ఏమిటి? నేను రాజా అయిపోవాలి, మహారాజా అయిపోవాలి, నేను గురువు అయిపోవాలి, అది కదా ఆలోచించాలి. చిచ్చి ఈవిడ ఆలోచనలు బాగోలేదని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 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 ఎక్కడో ఒక చెట్టు కింద పడుకున్నాడు. ఒక అడవిలో దాని పక్కన ఒక చచ్చిన ఏనుగు ఉంది. ఆ ఏనుగు చచ్చిపోయిన చోటకి కొంచెం పక్కగా ఉన్న ఓ చెట్టు కొమ్మ మీద పడుకున్నాడు. ఏదో చెట్టుకు రెండు కాయలు, పచ్చకాయలే అందితే కోసు తిన్నాడు, నిద్రపోయాడు. తెల్లవారు లేచేసరికల్లా చెట్టు కొమ్మ పక్కనే చచ్చిన ఏనుగు శవం ఉండాలి కదా, అది ప్లేస్ కదిలి ఇంకో చోటు ఉంది. నేను ఎక్కడికైనా వచ్చేసానా అని చూసుకున్నాడు. కాదు, తను ఆ చెట్టు మీదే ఉన్నాడు. ఏనుగే కదిలింది, ఏనుగు ఎట్ట విడిపోయింది, నేను చచ్చిపోయింది కదా. అప్పుడు చూస్తే వాడికి కనపడింది కొన్ని వేల లక్షల చీమలు ఏనుగుని మోసుకుపోతున్నాయి. చచ్చిన ఏనుగుని మోసుకెళ్ళిపోతాయి, కోట్లు వస్తాయి పట్టుకెళ్ళటానికి. ఒక చీమ తనకంటే 5 రెట్లో 10 రెట్లో బరువు ఎక్కువ ఉన్నదాన్ని మోసుకుపోతూ ఉంటుంది. ఇట్లా డెడ్ బాడీని తీసుకెళ్ళాలంటే కుప్పలు తెప్పలుగా చీమలన్నీ చేరి మోసుకుపోతాడు. నువ్వు మన ఇంట్లో కాక్రోచ్లు మోసుకెళ్ళటం చూస్తున్నాను, మోసుకెళ్తున్నాయి. కొంచెం కొంచెం జరిగింది, ఏనుగు కొంచెం ముందుకెళ్ళిపోయింది. ఆశ్చర్యపడి, అంటే చీమ అంత చిన్న జంతువు కాదు, పోసిని దీనికి చాలా శక్తి ఉందే, అది ఎప్పుడు సమూహంతో ఉండి పనిచేస్తుంది, నలుగురితో కలిసి ఉంటుంది, రేపటికి సంపాదించుకుంటుంది,
వారికి చీమ మీద అమాంతం గౌరవం పెరిగిపోయింది. మా పిన్ని నన్ను చీమలాగా ఉండాలంది. ఇది కాబోలు ఆవిడ పాయింట్. అర్థమైంది వతనికి. సర్దుకున్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు? ఆ ఏదో కాయకాసులు కోసుతున్నాడు. ఒక ఊళ్ళోకి ప్రవేశించాడు. కాళ్ళు పీక్కొస్తున్నాయి. ఒక గుమ్మంలో కూర్చున్నాడు. ఆ గుమ్మంలో ఇంట్లో ఒక రోగిష్ట ఆయన, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పిల్లలు ఏదో ఏడుస్తున్నారు. ఏడుపు గొంతులు వినపడుతున్నాయి. వాళ్ళ నాన్న, ఎవరు ఉండండర్రా, మీ అమ్మ వచ్చి ఏమైనా చేసి పెడుతుంది, అట్లా గోల్ చేస్తారు అని కేకలేస్తున్నాడు. ఇంతలో ఒక ఆవిడ, అప్పటికి తను కూర్చొని ఒక గంట ముప్పావు గంట అయింది, పిల్లల గోల మామూలుగా లేదు, తండ్రి మూలుగులు కేకలు మామూలుగా లేవు, లేచెళ్ళేందుకు మన వాడికి సత్తా లేదు. ఒక ఆవిడ వచ్చింది. మొహం తుడుచుకుంటూ, చెమటలు గారుకుంటూ, చీర ఎగ్గుతోపుంది, ఓ రెండు మూడు వస్తువులు మోసుకొస్తోంది, ఏదో తినడానికి కూడా పట్టుకొచ్చింది. లోపలికి రావటం ఏంటి, అప్పటిదాకా కంగాళి కంగాళి కంగాళిగా ఉన్న ఇల్లు ఒక్క క్షణం శృతిలో పడింది. క్షణంలో ఈవిడ రావటం ఏమిటి, ఆ చేతిలో తెచ్చిన వస్తువు లేదో, మర్తకింత చేతిలో పెట్టింది, పిల్లలిద్దరికి చేరుకో అప్పచ్చి పెట్టింది, అప్పటిదాకా ఏడ్చి రాగాలు తీసి కొట్టు చచ్చిపోతున్న పిల్లలిద్దరికి ఇక్కడ మనకంటా కూర్చున్నారు సైలెంట్గా ఉండిపోయి. ఆవిడ దొడ్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని చకచక పొయ్యి వెలిగిచ్చేసింది. నిమిషంలో బియ్యం పొయ్యి మీదకి ఎక్కిచ్చేసింది. అక్కడి నుంచి చీపురు తీసుకుని ఇల్లు వాకిలి బరాట్లు టకటకటకటక ఊడి చేసింది. పొయ్యి మండుతుండగా, ఎసరు కాగుతుండగానే ఇవిడ ఇల్లు వాకిలి ఊడి చేసింది. అక్కడ ఇక్కడ పడున్న సామాన్లు సవరిచ్చేసింది. పడమటి ఇంట్లోవి వంట అయిపోయింది. అరగంటలో ఈ బయటపడి చూస్తూనే ఉన్నాడు. సరే అన్నం పెడతారండి, పచ్చడి తెచ్చాను అని చెప్పింది. పచ్చడి పైనుంచి మజ్జిగ దుత్త తీసి కింద పెట్టింది. పచ్చడి అన్నం కలిపింది. కలిపేసరికల్లా ఇతను అన్నాడు, బయట ఎవరో కుర్రాడు కూర్చున్నాడు, వాడు తిండి కూడా చూడవే అన్నాడు. అనేసరికల్ ఏమబ్బాయి, ఏనాయన తింటావా, అన్నం తింటావా అని అడిగింది. వద్దులేండి, మీరు కష్టపడొచ్చారు, కష్టపడి వస్తే ఏమిటి, అన్నం తింటాను కాకపోతే ఎందుకు, రారా లోపలికి రా అని వాడిని లాక్కొచ్చింది లోపలికి. బయట కూర్చున్నాడు కదా మన వెంకడు. లోపల తెచ్చాక వాడికో అన్న, ఇంత అన్నం, వాళ్ళు ఎవరింటో ఇచ్చో తెచ్చిన పులుసు, ఇంత పచ్చడి ఏదో తెచ్చింది, మూడు అదో మూడు బుద్దలు ఇదో మూడు బుద్దలు అంత మజ్జిగ పోసింది. హాయిగా తిన్నాడు. ఇల్లంతా చూశాడు. రాగానే అతనికి ఎట్లా కనపడింది, అది లేచిపోయే కొంపలా ఉంది. ఇల్లు శుభ్రంగా ఉంది. పిల్లలిద్దరూ ఓ పక్కన కూర్చొని ఆడుకుంటున్నారు. భర్త ఏదో కులాసాగా కబుర్లు చెప్తున్నాడు. రెండు గంటల క్రితం ఈ ఇల్లు ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. ఆడదుంటే ఇట్లా ఉంటుంది. అర్థమైంది. ఏ ఊరినైనా ఏమిటి సంగతి కనుక్కుంది. కనుక్కుంటే ఊరికి ఏదైనా పని చేసుకుందామని దేశం మీద పడ్డాను అన్నాడు. నేను పనిచేసే వాళ్ళ ఇంట్లో పెళ్ళుంది, అందుకే అప్పచ్చులు తెచ్చాను. నువ్వు కూడా దీనిని ఒక అరిసి ముక్క తుంచిపెట్టి పనివాడ, పనివాళ్ళ అవసరం ఉంది, నాలుగు రోజులు నాతో పాటు రా, శుభ్రంగా కడుకునండి, అక్కడే తిందు. కానీ మగపిల్లాడివి, వయసులో ఉన్నవాడివి అంత అన్నం తినచ్చు. చిన్నపిల్లలతో పాటు నేను వండిన ఇంత గ్లాస్ అన్నం తింటాం కాదు. హాయిగా తినేసి పని చేసుకుంది కానీ 10 రూపాయలు చేతిలో పెడతారు అబ్బాయి అని చెప్పింది. ఆడవాళ్ళ సమర్థత చూడు. ఆవిడే ఏం చేస్తోంది, ఇల్లు చేసుకోగలదు, బయటికి వెళ్ళి పని చేసుకొస్తుంది, ఇంకొకళ్ళకు కూడా అవకాశం చూపిస్తుంది. మా పిన్ని నన్ను ఆడదానిగా అవ్వాలని కోరుకుంది. ఆడది ఎంత సమర్థురాలు, అదే మొగాడైతే బయటికి వెళ్ళి ఏదో రూపాయి తెస్తాడు, ఈ ఇంటిని ఇట్లా సవరించగలడా, అతిథి అభ్యాగతిని చూడగలడా, వాడికి అంత సమర్థత ఉండదు. మీరు కోపాలు తెచ్చుకోకండమ్మా, ఉండదు. ఎందుకు ఉండదు అని పోట్లాడకండి, ఉండదు అంతే. వాళ్ళు అందుకు తయారు చేయబడలేదు. ఆడవాళ్లే ఇన్ని పనులకి సరిపడా తయారు చేయబడ్డారు. దాంతో వీటికి నచ్చింది. సరే, వాళ్ళు 4 రోజులు వాళ్ళ ఇంట్లో పనిచేసి ఓ 10 రూపాయలు జేబులో వేసుకున్నాడు. ఒకనాటి రాత్రి ఆవిడకి చెప్పబుద్ధి అయింది. నిదానంగా చెప్పేశాడు. అయితే ఏమైంది, అక్కడ పెళ్లిలో బాగా తిన్నాడు కదా, పెళ్లిలో పూట తిని నాకు ఆకలి ఎట్ట లేదమ్మా, అన్నం వద్దనే సరికలు, అయ్యో నాయన అన్నం ఆడకపోవటమే, ఆకలి వేయకపోవటమే జబ్బురా, ఆకలి వేయాలి, ఎప్పుడు ఆకలి ఉండాలి, ఆకలి ఉంటే ఏ జబ్బు ఉండదు. నీకు ఆకలి లేదు అంటే అయితే మనసుకి లేకపోతే ఒంటికి జబ్బు ఉన్నట్టే లెక్క అనేసరికి, అంటే ఎప్పుడు ఆకలిగా ఉండాలని కోరుకుంది మా పిన్ని, ఇదా అంటే జబ్బు లేకుండా ఉండాలి అంతే. వాడు ఆగలేక మా పిన్నమ్మ ఇట్లా కోరుకుంది అని చెప్పాడు. చెప్పేసరికల్ ఆవిడ అంది, ఒరే మీ పిన్ని బంగారు పేరు కాదు, ఆవిడ మనిషి కూడా బంగారమే నాయన, నీతో మంచిగానే ఉంది, ఒక జీవికి ఏం కావాలో అవన్నీ మీ పిన్నికి తెలుసు, అందుకే చెప్పింది, అట్లా అనుకుంటుంది, దేవుడికి దండం పెట్టుకుంటుంది, వెళ్ళిపో, 10 రూపాయలు సంపాదించుకున్నావు, జేబుల్లో డబ్బులు ఉన్నాయి, అన్నం వండిస్తాను, 2 రోజులు నడిస్తే సరిపోతుంది, 1-4 రొట్టెలు చేసిచ్చి అంత అన్నం వండి చేతులు పెట్టి పంపించి వీడి ఇంటికి బయలుదేరాడు. ఇల్లు చేరేసరికి ఏమైంది, ఆ పిన్ని ఒక్కతే ఉంది కదా, వీళ్ళింట్లో ఎవడో దొంగ జరబడ్డాడు. వీడు ఇంకా దూరంగా ఉన్నాడు, చీకట్న ఎవడో గోడ దూకటం కనపడింది. మన ఇంట్లోకి ఎవరో పరి దూకుతున్నారని
వీడు వెనకాల పరిగెత్తుకొచ్చాడు. గోడ దుట్టి దూకి ఈ చిన్న గుడిసెలాగా ఉంటుంది వెళ్ళిళ్ళు, పైకప్పు తీసి వాడు ఎవడో లోపలి దూకాడు. వీడు పరిగెత్తుకుంటూ వెనకాల నుంచి వచ్చేసి గట్టిగా రెండు చేతులు పెడరెక్కలు విరిచిపెట్టుకుని పిన్నమా 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 అని కేకేశాడు. ఆ చిన్నమ్మ లేచి వచ్చింది. ఎవర్రా ఎవర్రా నాయనంటే నేనే వెంకండి, తాడందుకో వీడిని కట్టేద్దాం, తాడందుకో తాడందుకో అని కేకలు పెట్టాడు. ఆ చిన్నమ్మ ఏం చేసింది, ఓ తాడు పుచ్చుకొచ్చి వీడి చేతులు కట్టించింది. కట్టేశాక వాడికి అర్థమైంది, అంటే ఇప్పుడు ఏదైనా మందించాలంటే ఏం కావాలి, తాడు, నన్ను తాడుగా ఉండమంది మా పిన్నమ్మ. వాడికి అర్థమైపోయింది. అక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళంతా కేకలు పెట్టేసరికి లేచి వచ్చారు. వీడినేమో దొంగని గ్రామాధికారికి అప్పచెప్పారు. ఆ పిన్నమ్మను కావలించుకుని, నాయన ఏమైపోయావురా, నెల రోజుల నుంచి కంటి కూడా కనపడకుండా పోయావు, ఏం చేసుకొచ్చావు ఏం చెందావు అని అడిగితే అంతా చెప్పాడు. చెప్పి అన్నాడు, అడిగాడు అనమాట, నువ్వు నన్ను ఇట్లా ఉండాలని కోరుకున్నావు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, మట్టికుండగా ఉండమని కోరుకున్నావు ఎందుకమ్మా, అంటే మట్టికుండ అంత ఉపయోగకరమైన వస్తువు ఇంకొకటి ఉందా, పెద్దింట్లో అయినా ఉపయోగపడుతుంది చిన్నింట్లో అయినా ఉపయోగపడుతుంది, దాన్ని ఎక్కడా దాచక్కర్లా, జస్ట్ హ్యాండిల్ జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే 10 సంవత్సరాలైనా దాని జీవితం ఉంటుంది, పెద్దవాడికి ఉపయోగపడుతుంది చిన్నవాడికి ఉపయోగపడుతుంది, అన్ని అందరికీ అన్ని చోట్ల ఉపయోగపడేవాడిగా నువ్వు ఉండాలని నేను కోరుకున్నానురా నాయన అంటే వాడు సంతోషించాడు. నన్ను అందరికీ మేలు చేసేవాడిగా అందరికీ ఉపయోగపడేవాడిలాగా సొంతానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఉండమంటోంది మా పిన్నమ్మ అని అర్థం చేసుకుని ఆ తర్వాత హాయిగా ఉన్నాడు. చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు. పిన్నమ్మతోటి సుఖంగా ఉన్నాడు. కథ కంచికి మన ఇంటికి వస్తువుల నుంచి ఎంత గొప్ప విషయాలు చెప్పారో చూడండి రమ్మ, చాలా బాగుందండి. నమస్తే. నమస్తే చెప్పండి.